బిజినెస్ ఆపర్చునిటీ. కొందరు చర్చ్కి వచ్చేది కూడా దేనికి తెలుసా, ఎవరినైనా బుటలో వేయవచ్చా, నా ప్రోడక్ట్ ఎవరికి అప్పచెప్పవచ్చు. కొంతమంది ఏజెంట్స్, కొంతమంది ఈ ఎంఎల్ఎం మల్టీ లెవెల్ మార్కెటింగ్ వాళ్ళు అందరూ మందిరానికి వస్తారు, ఫ్రెండ్షిప్ చేస్తారు, వారి ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. అది ఒకరిలో నుంచి ఇంకొకరిలోకి పోవాలి, అక్కడి నుంచి 10 మందికి పోవాలి, ఇలాగ నా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి వస్తారు. ఇఫ్ వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ దెమ్ ఆపర్చునిటీ, దే విల్ లీవ్. అయ్యో వచ్చినట్టే వెళ్ళారు కదా అంటే ఇక్కడ కాలు పెట్టడానికి కుదరలేదు, ఎందుకంటే ఈ ప్లేస్ డిఫరెంట్. మీకు అర్థమవుతుందా? మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినది, దిస్ ఈస్ ద ప్లేస్ టు వర్షిప్ ద లార్డ్. We are not money makers. We are not business people. ఇక్కడ వ్యాపారవేత్తలు లేరు. కొందరు అప్పులు తీసుకోవడానికి వస్తారు, ఫ్రెండ్షిప్ చేస్తారు, పరిచయం చేస్తారు, ఎవరి దగ్గర అప్పులు తీసుకోవచ్చు. ఒక 6 నెలల్లో వారు ఏం చేస్తారు, ఒక 10 మందిని దగ్గర నుంచి అప్పులు తీసుకుంటారు. మళ్ళీ అందరు పైసలు అడగడం మొదలు పెడతారు కదా, మాయమైపోతారు. కొందరు చర్చకు పోయేదందుకే మంచి వాళ్ళను పరిచయం చేయాలి, ఎవరు మంచివాళ్ళు, ఎవరు ఉన్నోళ్ళు, ఇదన్నీ తెలుసుకొని వారు డబ్బు అడుగుతారు. ఎంతో కొంత మాటలే కదా, పోయేదేముంది? అట్లాగా పోగు చేస్తారు, మళ్ళీ కనిపించరు. ఫలానా వాళ్ళు కనిపించారా అని చెప్పి మన దగ్గరకు వస్తారు. లేదే, ఏమైంది, నాకు ఒక 2 లక్షలు ఇచ్చేది ఉంది. అవునా? అప్పుడు ఇంకొకరు పక్కన నిలబడదు, నాకు కూడా ఉన్నది 1 లక్ష. బీ కేర్ఫుల్. మీరు, దేవుడు మీకు ప్రత్యేకమైన బర్డెన్, దేవుడు ప్రత్యేకమైన నడిపింపు ఇవ్వని విషయాలకు మీరు అస్సలే ఎస్ పలకవద్దు. రహస్య అజెండాలు కొంతమందికి ఉంటాయి, వారిని గుర్తుపట్టుకోవాలి. మీరు ఆత్మీయులే, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రభు చెప్పారు, మీరు పావురం వలె నిష్కపటమైన మనుషులుగా ఉండాలి, కానీ పాము వలె తెలివి కలిగి ఉండాలి. మీ కాల కింద ఉన్న మట్టి తవ్వినా మీకు అర్థం కావడం లేదు అంటే సంథింగ్ ఈస్ రాంగ్. జాగ్రత్తగా ఉండండి, మీరు అర్థం చేసుకొని జాగ్రత్తగా నడవడానికి ప్రయత్నం చేయండి. వీ నీడ్ టు హెల్ప్ అదర్స్, బట్ దేర్ ఈస్ ఎ లిమిట్. మనం ఎవరం కోటీశ్వర్లం కాదు, లక్షలు అప్పిచ్చేసి కాగితం కూడా తీసుకోకుండా మళ్ళీ వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడానికి మనకు ఓపిక కూడా లేదు. కనుక యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. నేను మీకు తెలియపరుస్తున్నాను, బీ వైస్. దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో మీరు సామర్థ్యం కలిగిన వారిగా ఉండాలి. సోమనసారా పని చెయ్యుటకైనను ఇచ్చుటకైనను మనస్సు కలిగిన వారిగా ఉండాలి, ఆసక్తి చూపించువారిగా ఉండాలి.